ఆయన గారు, అసలు ఏంటంటే ఆ సిబిఐ నుంచి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ కోసం కోరడము, గతంలో న్యాయస్థానాన్ని, ఆ తర్వాత న్యాయస్థానంలో వరుసగా ఈ కేసులో ఉన్న నిందితులందరూ కూడా న్యాయస్థానంలో పిటిషన్స్ మీద పిటిషన్స్ వేయడం. ఒకవైపు సునీత గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత పిటిషన్స్ వేస్తుంటే అంటే ఒక అడుగు ముందుకు వేసే కొంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తెర మీదకి రావడము, పిటిషన్స్ వేయడము, రకరకాల కొత్త కొత్త కోణాలు తీసుకురావడము, హత్య తర్వాత అనుమానాస్పద మరణాలు, ఇంత గందరగోళంగా ఉంది. ఇటు సిబిఐ, అటు న్యాయ వ్యవస్థ, ఇన్ని సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ కోర్టుకి, తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సిబిఐ కడప నుంచి ఇక్కడికి, హైదరాబాద్కి, హైదరాబాద్ టు ఇంకెక్కడికో, ఇలా ఏంటి అసలు ఇదంతా కూడా వ్యవస్థలంతా, ఒక వ్యవస్థలంతా ఆడుకుంటున్నట్లుగా కనిపించట్లేదా అవినాష్ రెడ్డి గారి? చెప్పింది మనం 15/3/2019 నుంచి ఎపిసోడ్ తీస్తే, వీటన్నింటిని పరిశీలించి మన 17వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి గారికి ఇంటిని బెయిల్ ఇచ్చినప్పుడు, దాని మీద సునీత గారు సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు, దానికి సంబంధించి స్పష్టంగా ఫస్ట్ నుంచి ఏం జరిగిందో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా దాంట్లో సుప్రీంకోర్టు ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు దాకా సునీతారెడ్డి గారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్యాయులే మొత్తం బాధ్యులు అని చెప్పేసి హత్య కారణం అని చెప్పిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దాంట్లో స్పష్టం చేసేసింది. దేని బేస్ చేసుకుంది? సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద బేస్ చేసుకుంది. ఇంకా మిగిలినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళు చెప్పినటువంటి, అంటే ప్రధానంగా మన 25/4/2023 89 పేజీలతోటి 109 పేరాలతోటి స్పష్టంగా సిబిఐ, మరి మన తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి యాంటిసిపేట్ బెయిల్ పిటిషన్లో కౌంటర్గా దాఖలు చేసిన దాంట్లో స్పష్టంగా అవినాష్ రెడ్డి గారు 2019 నుంచి 2023 వరకు ఆయన రోల్ ఏంటి? ఒక మర్డర్ కేసులో ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఏదో ఒక నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో వాళ్ళకి రోల్ ఉంటుంది. ఎట్లా అంటే హత్య జరిగిన తర్వాత వాళ్ళు పరారవటం, అన్స్క్రీన్ చేయటం, లేకపోతే ఇట్నెస్ను బెదిరించడం, పోలీస్ ఆఫీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇవన్నీ 3-4 నెలలు ముగింపుడుది. కానీ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం మరి ఈ విధంగా రావటం అనేది, అంటే దాంట్లో అవినాష్ రెడ్డి గారి యొక్క పాత్రను ఇప్పుడు దాకా తులసిరెడ్డి గారు ఒక మాటలో చెప్పేశారు, ప్రజలకు అనుమానం కలిగించే విధంగా అతనికి అతనే మరి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని, సెల్ఫ్ డిఫెన్స్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఆయనే తెచ్చుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్న మరి 15వ తారీఖు నేను ఒకటే నా వరకు న్యాయవాదిగా నేను కోరేది ఏంటంటే, మరి సిబిఐ స్పష్టంగా అతను ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఒక ఎంపీ, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు బెదరు, అట్లాగే అతని మీద ఎవరైనా విట్నెస్లు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, విట్నెస్లు వచ్చి కానీ మాకు ఏదైనా ఆఫీసర్లు వచ్చి ఏమన్నా, ఎందుకంటే దీంట్లో ఆఫీసర్లు ఎందుకు చెప్పాలని వస్తుందంటే, గతంలో కొంత ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీంట్లో సిట్ రూపంలో కానీ, లాండ్ ఆర్డర్ లోపల కానీ, శంకరి అని సిఐ గారు కానీ వీళ్ళందరూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడానికి ఈయన ఎరీ ఇన్ఫ్లుయెన్స్ పర్సను, కనుక ఇతను అరెస్ట్ మస్ట్ అని చెప్పేసి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. 25/4/2023 ఆ రోజే అరెస్ట్ చేయలేదు, మేము ముందు ఇన్వెస్టిగేషన్ పాలేమని కూడా చెప్పింది. అలాంటి సందర్భంలో మళ్ళీ 15వ తారీఖు నోటీస్ పెట్టింది, మళ్ళీ ఈ రోజు రమ్మంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఆ రికార్డు చూసినట్లయితే డెఫినెట్లీ సంబంధించినటువంటి విషయాలు కాదు. అయితే సరే, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎవరికైనా మదరే, మదర్ అనేవాళ్ళు ఆయనకు అనారోగ్యం ఉన్నప్పుడు బాధ్యత కొడుకు బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇష్యూ. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, సిబిఐ వాళ్ళు దాన్ని తిరస్కరించారనేది, ఏ సందర్భంలో తీర్చారో, ఏ నిష్కలు తిరస్కరించారో అనేది మాత్రం ఒకటి. ఇది నేనేమనుకుంటున్నానంటే, దీన్ని మరి అడ్డం పెట్టుకొని, వాస్తవాలను అడ్డం పెట్టుకొని, అవాస్తవాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ కోర్టును ఆశ్రయించేసి మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఏదైతే పెండింగ్ ఉందో దాంట్లో ఒక అయ్యేసేసి నాకు బెయిల్ ఇవ్వండి, ఇంటర్వ్యూ యాంటిసిపేటరీ బెయిల్ కోరే పరిస్థితి, లేదా టైం అడిగే పరిస్థితికి ఇవన్నీ కూడా వాతావరణంలో ఒక రికార్డు క్రియేట్ చేసుకునే పరిస్థితి కూడా తోడ్పడేటట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంటే కేవలం న్యాయస్థానంలో ఒక రికార్డు కోసమే ఈరోజు ఇదంతా కూడా జరిగిందని అంటారు. అది డెఫినెట్గా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మనకు తెలిసిన ఇన్సిడెంట్ చూస్తే కొంత అనుమానాలకైతే తావిస్తుంది, డెఫినెట్గా తావిస్తుంది. మదర్ ఇష్యూలో నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే మదరు మా తండ్రి కొడుకు ఎవరైనా ఇబ్బంది వచ్చినప్పుడు అలాంటి పరిణామాలు వస్తాయనుకొని, కానీ ఇప్పుడు దాకా జరిగినటువంటి కాన్వాయ్లు, ఈ స్టోరీలు ఇవన్నీ కూడా చూస్తే కొంతవరకు అదొక సీను అనేది నడుస్తుంది. అయితే మనం స్పష్టంగా చట్ట ప్రకారం కూడా మాట్లాడాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయనే దాంట్లో ఎక్కడా లేవు. చట్ట ప్రకారం ఈ రోజు అయినా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెప్పి కంటిన్యూ చేయొచ్చు, లేదా ఇంకా మెరుగైన హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అయితే మెరుగైనటువంటి హాస్పిటల్ సిబిఐలో చేయొచ్చు. కానీ
ఈ విధమైనటువంటి వాతావరణం నుంచి కూడా అవాయిడ్ చేయడానికి సిబిఐలకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఆ దిశలో పోతే యాంటిసిపేటెడ్ క్వశ్చన్ కూడా ఉండదు. రైట్. గఫూర్ గారు ఉన్నారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే అజిత గారు. మిగతా సోదరులకు